ओम नमो वेदात्मकाय वेंकटेशाय ब्रह्मरुद्रादि संसेव्य सिद्धसाध्य प्रपूजितः सिद्धसाध्य प्रपूजितः लक्ष्मी नृसिंहो देवेशो ज्वाला जिह्वांत्रमालिकः। ब्रह्मरुद्रादि దేవతలందరి చేత కూడా ప్రతినిత్యము స్తుతించబడేటువంటి వాడు, సేవించబడేవాడు, సిద్ధులు సాధ్యులు అని దేవతాగణంలో ఉండేటటువంటి విశిష్టులైనటువంటి వారి చేత ప్రతినిత్యము ఆరాధించబడేవాడు, నిత్యానపాయిని అయినటువంటి మహాలక్ష్మీదేవితో కలిసినటువంటి వాడై నృసింహునిగా భక్తులందరి కోర్కెలు తీర్చే మహాత్ముడు, దేవతలందరికీ కూడా ప్రభువు, హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి రక్తసిక్తాలైనటువంటి పేగులని మాలలుగా ధరించినటువంటి నృసింహుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి దివ్య కరుణా కటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమలనాథరి రాజన మండపం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటిది, మనందరికీ విజ్ఞానదాయకమైనటువంటిది, మన ఆది వ్యాధి రోగములను అన్నిటినీ కూడా పోగొట్టి మనందరికీ కూడా చక్కటి విజ్ఞానాన్ని అందిస్తూ మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ మానసోల్లాసాన్ని పెంపొందించేటటువంటిది అయిన విరాట పర్వ పారాయణాన్ని మనందరం కూడా మహాయజ్ఞంగా అఖండంగా ప్రతినిత్యము శ్రీవారి సన్నిధానం నుండి అఖండంగా చక్కగా సభక్తికంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈనాటి పారాయణాన్ని గురు ప్రార్థనతో ఆరంభిద్దాం. మంగళకరమైనటువంటి గురు ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే నకశ్చన అని చెప్పి చెప్పినట్లుగా, దేవతలకి ఒకవేళ మన మీద ఏదైనా ఏ కారణం చేతైనా కోపం వచ్చినట్లయితే మనం వెళ్ళి సద్గురువుని ఆశ్రయిస్తే, ఆ గురువు అనుగ్రహం మనకి లభిస్తే దేవత ఆగ్రహం అనేటటువంటిది శమిస్తుంది. అంటే గురువు అనుగ్రహం దేవతాను ఆగ్రహాన్ని శమింపచేసేటువంటి గొప్పది. అదే ఒకవేళ గురువుకి కోపం వచ్చి గురువు ఆగ్రహానికి మనం కారకులమైనట్లయితే, గురువు ఆగ్రహాన్ని మనం పొందినట్లయితే మనల్ని రక్షించడానికి వేరొక ఉపాయం ఈ ప్రపంచంలో లేదు అనేటటువంటిది నిత్యసత్యమైనటువంటి విషయం. కావున మన గురువుల్ని మనం ఆరాధిద్దాం, గురుభక్తిని పెంపొందించుకుందాం, సద్గురువుల్ని ఆశ్రయిద్దాం. అటువంటి సద్గురువుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీనివాస పరమాత్మని ఈనాడు మనందరం కూడా గురు ప్రార్థనతో ముందుగా ధ్యానించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆయన శిష్యులమైనటువంటి మనందరం కూడా పారాయణంలో ప్రవేశిద్దాం. సత్సంకల్పం చేసుకుని ఈనాటి పారాయణంలోని విశేషాలని తెలుసుకుందాం. గురుధ్యానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి శ్రీనివాస ధ్యానం కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీ సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీ సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీ దయాసు వృద్ధిం కురుతాం మయి శ్రీ దయాసు వృద్ధిం కురుతాం మయి శ్రీ సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీ సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీ అథ సంకల్ప శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోట్
कोटि श्रीमदखिलाण्ड कोटि ब्रह्मांड नायकस्य ब्रह्मांड नायकस्य श्री वेंकटेश्वर स्वामिनः श्री वेंकटेश्वर स्वामिनः अनुग्रह प्रसादेन अनुग्रह प्रसादेन सर्वेषां सर्वेषां भक्तजनानां भक्तजनानां आधिव्याधि आधिव्याधि निवृत्ति द्वारा निवृत्ति द्वारा आयुरारोग्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थम् विशूचिका विशूचिका क्रिमिजनित क्रिमिजनित समस्त समस्त दुष्प्रभाव दुष्प्रभाव निवारणार्थम् निवारणार्थम् सर्वारिष्ट सर्वारिष्ट निवृत्तिद्वारा निवृत्तिद्वारा सकल श्रेयः अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थम् राजद्वारे राजद्वारे राजमुखे राजमुखे सर्वदा विजय सिद्ध्यर्थम् विजय सिद्ध्यर्थम् अस्मिन् देशे अस्मिन् देशे शीघ्रमेव शीघ्रमेव पापी कूप कदाकादि परिपूरक परिपूरक सुवृष्टि प्राप्ति द्वारा सुवृष्टि प्राप्ति द्वारा सर्वसस्य सर्वसस्य अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थम् गोधन गोधन अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थम् समस्त समस्त पापक्षयार्थम् च पापक्षयार्थम् च श्रीमन्महाभारत श्रीमन्महाभारत अन्तर्गते अन्तर्गते विराटपर्वणि विराटपर्वणि यथाशक्ति यथाशक्ति सप्तपञ्चाशत्तम सप्तपञ्चाशत्तम अध्याय अध्याय अन्तर्गत अन्तर्गत श्लोकपारायणम् श्लोकपारायणम् श्रीशिवसहस्रनामस्तोत्र श्रीशिवसहस्रनामस्तोत्र पारायणम् च पारायणम् च आचार्यमुखेन आचार्यमुखेन करिष्यामहे करिष्यामहे श्रीकृष्णध्यानम् श्रीकृष्णध्यानम् रुक्मिणीकेळिसंयुक्तम् रुक्मिणीकेळिसंयुक्तम् पीताम्बरसुशोभितम् पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् अवाप्ततुलसीगन्धम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णम् वन्दे जगद्गुरुम् देवी ध्यानम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः व्यासध्यानम् व्यासध्यानम् वेदव्यासम् स्वात्मरूपम् वेदव्यासम् स्वात्मरूपम् सत्यसन्धम् परायणम् सत्यसन्धम् परायणम् शान्तम् जितेन्द्रियक्रोधम् शान्तम् जितेन्द्रियक्रोधम् सशिष्यम् प्रणमाम्यहम् सशिष्यम् प्रणमाम्यहम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् अथ विराटपर्वणि सप्तपञ्चाशत्तमोऽध्यायः वैशंपायन उवाच दृष्ट्वा व्यूढान्यनीकानि करुणाङ्कुरुनन्दन तत्र वैराटिमामन्त्र्य पार्थो वचनमब्रवीत् अर्जुन उवाच जाम्बूनदमयी वेदी ध्वजे यस्य प्रदृश्यते तस्य दक्षिणतो याहि कृपशारद्वतो यतः युद्धमुनकु कावलसिनटुवंटि समस्त సంసిద్ధతలు పూర్తయినాయి. ఇంకొక విశేషం, ఈ విరాట పర్వలో అర్జునుడు ఒక్కడై
ఇంత పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటూ ఉన్న శుభ సమయంలో దేవతలందరూ కూడా ఆకాశ మార్గాన సుఖాసీనులై జరిగేటటువంటి యుద్ధాన్ని చూద్దామని వచ్చి ఉన్నారు. అక్కడ సుఖాసీనులై ఉన్నారు. కింద భూమి మీద దేవతల ఆగమనం చేత వచ్చినటువంటి ఉత్సాహం ఏదైతే వాయు ప్రేరితమైనటువంటిది ఉన్నదో దాని చేత అందరూ కూడా ప్రోత్సాహితులై కింద ఉన్న యోధులందరూ కూడా మేము ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఎదురు చూస్తూ ఉన్నారు. అర్జునుడి గమనం ఎటువైపు, అర్జునుడు ఎటువైపు వెళ్తాడో అటువైపు మేము వెళ్ళి అర్జునుడిని ఎదుర్కొని ఇక్కడ ఎవ్వరికీ ఏ విధమైన నష్టం జరగకుండా ఉండేట్టుగా మేము చూసుకుంటాం. పెద్దలైనటువంటి భీష్మ ద్రోణ కృప అశ్వత్థామాదులందరినీ కూడా సంరక్షించుకుంటాం. రాజ్యలక్ష్మిని మేమందరం కూడా సంరక్షించుకుని గో సంపదని మొత్తాన్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్తాం. తాత్కాలికంగా అర్జునుడు గోవులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఈ అర్జునుడిని ఇప్పుడు ఇక్కడ నిలువరించి మేమందరం కూడా మళ్ళీ ఆ గోవుల్ని తీసుకుని దుర్యోధనుడికి ఇచ్చి అతన్ని హస్తినాపురానికి పంపించి మళ్ళీ పైకి అర్జునుడు రాకుండా ఉండేట్టుగా చేసేటటువంటి పనుల్లో నిమగ్నమవుతాం అనేటటువంటి ఆశతో అలా అందరూ ఆయా వాహనముల మీద స్థిరంగా ఉండగా, నాయన జనమేజయ, అప్పుడు అర్జునుడు మొట్టమొదటిగా ఎవరి లక్షణాన్నైతే చెప్పాడో కృపాచార్యుల వారి లక్షణాన్ని చెప్పాడు కదా, ఆయన్ని ఉద్దేశించి ఇప్పుడు మనం యుద్ధం చెయ్యాలి ఉత్తర కాబట్టి అటువైపు వెళ్ళు అని చెప్పడానికని చెప్పి ఆ ఉత్తర కుమారుణ్ణి గురించి కొన్ని మాటలు, అంటే ఉత్తర కుమారుడికి కొన్ని మాటలు చెప్పడం కోసమని చెప్పి మాట్లాడుతూ అర్జునుడు, నాయన ఉత్తర, అగో కాంచనమయమైనటువంటి అంటే బంగారుమయమైనటువంటి వేదిక మీద చక్కగా ఒక ధ్వజ పతాక మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారు కనిపిస్తున్నారు కదా. ఇంతకుముందే చెప్పాడు ఆయన కృపాచార్యుడురా అబ్బాయి, మాకు చిన్నప్పటి గురువు గారు చాలా గొప్పవారు, శరద్వంతుని కుమారుడాయన, వారితోటి మనం యుద్ధం చెయ్యవలసినటువంటిది ఉన్నది, జాగ్రత్తగా నడుపు ఆయన దగ్గర నువ్వు రథాన్ని, ఏమాత్రము నిర్లక్ష్యం చెయ్యమాక అన్నాడు. ఇప్పుడు ఆ ధ్వజ పతాకాన్ని ఉద్దేశించి ఆ రథానికి ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని చెప్తూ, అక్కడ ఉన్నారు కదా, కనిపిస్తున్నారా? ఆ కనిపిస్తున్నారండి, గుర్తొచ్చింది తనకి ఆయన కృపాచార్యుల వారు అని. మళ్ళీ అర్జునుడు అన్నాడు, ఆయనే కృపాచార్యుల వారు, ఆయన దగ్గరికి నువ్వు రథాన్ని తీసుకుని వెళ్ళు, ఆయనకి దక్షిణం వైపుగా నువ్విప్పుడు రథాన్ని తీసుకుని వెళ్ళవలసినది అని అన్నాడు. ఉత్తర కుమారుల్లో ఏమాత్రము భయం లేదు. ఇప్పుడు యుద్ధ కళలన్నీ కూడా తెలిసిపోయినాయా అన్నట్లుగా, కౌరవసేనని నేను చూడడానికే సాహసించను అని చెప్పి అన్నటువంటి వాడు కాస్త ఈనాడు. ఇప్పుడు ఈ కౌరవసేనని మొత్తాన్ని కూడా చీల్చి చెండాడుతున్న అర్జునుల వారికి ప్రధానంగా సహాయం చేసేది నేనే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా అని ఆ మాట అన్న మీదట ఇంకొంత ఉత్సాహాన్ని పొందినటువంటి వాడై అర్జునుడి పరాక్రమాన్ని పునఃపునః గుర్తు చేసుకుంటూ అప్పటిదాకా అర్జునుడు చూపించినటువంటి యుద్ధ కళలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పిమ్మట వచ్చిన ఆత్మవిశ్వాసంతో చాలా వేగంగా రథాన్ని కృపాచార్యుల వారి వైపు నడిపించడం మొదలుపెట్టాడు. సేన అంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఏమిటి ఈ అర్జునుడు కృపాచార్యుల వారి వైపు వెళ్తున్నాడు, ఏమిటి ఇలా జరుగుతోంది, దుర్యోధనుడు వైపు వెళ్తాడనుకున్నాం, అటు వెళ్ళి వెనక్కి వచ్చేశాడు, ఇప్పుడు కృపాచార్యుల వారి వైపు వెళ్తున్నాడు. ఈ రథ సారథి చాలా ఆశ్చర్యకరంగా ఈ రథాన్ని నడుపుతున్నాడే, ఎంత గొప్పదైనటువంటి సారథ్యం నిర్వహిస్తూ ఉన్నాడు ఇక్కడ. అబ్బా, ఇటువంటి వాడు నిజంగా సారథి మనకి ఉన్నట్లయితే ఎంతైనా సరే మనం పోరాడవచ్చు అని చెప్పి మనస్సుల్లో అనుకుంటూ ఉన్న సమయంలో అప్పుడు ఈ ఉత్తర కుమారుడు ఎలా
తన రథాన్ని కృపాచార్యుల వేరే వైపు తీసుకుని వెళ్తున్నాడో చక్కగా మనకి వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తున్నటువంటి మాటల్ని ఇక్కడ భారతంలో విరాట పర్వలో అందించారు. వైశంపాయన ఉవాచ ధనంజయ వచ శ్రుత్వా వైరాడిస్త్వరితస్తదః హయాన్ రజత సంకాశాన్ హేమభాండాన చోదయత్ ఆనుపూర్వ్యాత్ తత్సర్వం ఆస్థాయ జవముత్తమం ప్రాహిణోచంద్ర సంకాశాన్ కుపితానివ తాన్ హయాన్ సగత్వా కురుసేనాయాః సమీపం హయకోవిదః పునరావర్తయామాస తాన్ హయాన్ వాతరంహసః ప్రదక్షిణముపావృత్య మండలం సవ్యమేవ చ కురూన్ సమ్మోహయామాస మత్స్యో యానేన తత్వవిద్ కృపస్య రథమాస్థాయ వైరాటి రకుతో భయ ప్రదక్షిణముపావృత్య తస్థౌ తస్యాగ్రతో బలీ తతోర్జున శంఖవరం దేవదత్తం మహారవం ప్రదధ్మౌ బలమాస్థాయ నామ విశ్రావ్య చాత్మనః. అర్జునుల వారి మాటలు విన్నటువంటి ఉత్తర కుమారుడు ఉత్సాహంగా వెళ్తున్నాడు అనుకున్నాం. ఆ వెళ్ళేటటువంటి వేగం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. చాలా వేగంగా నడుపుతున్నాడు రథాన్ని. వెళ్తూ ఉండేటటువంటి ఆ వేగానికి నిజంగా గుర్రములు అన్నీ కూడా బాగా రోషం తెచ్చుకున్నటువంటివై, ఏమిటి మమ్మల్ని ఇన్నిసార్లుగా నువ్వు ప్రోత్సహిస్తున్నావు, మాకు తెలుసులే వెళ్తాం అని గుర్రాలు ఉత్తర కుమారుడితో చెప్తున్నాయా వాటి వేగం ద్వారా అన్నట్లుగా చాలా కోపంతో ఉన్నటువంటి గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా ఆ గుర్రములు అక్కడ ఆ రణరంగంలో వెళ్తూ ఉన్నాయి. ఉత్తర కుమారుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ వేగానికి తగ్గటువంటి సారథ్యం, సారథ్యానికి తగినటువంటి వేగం అదేమిటండి? వేగంతో కలిస్తేనే కదా సారథ్యం అని అంటే, ఆ వేగంతో వెళ్ళేటటువంటి ఆ గుర్రములను ఎప్పుడు నియంత్రించాలో ఎప్పుడు నిమంత్రించాలో రెండు విషయాల్ని కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఉత్తర కుమారుడు. అతను ఆ రెండిటినీ కూడా పెట్టుకుని వాటిని అదుపు చేయాల్సి వచ్చినప్పుడు చాలా లాఘవంగా వాటిని అదుపు చేస్తూ ఉన్నాడు. వేగంగా వెళ్ళవలసి వచ్చినటువంటి సందర్భంలో వాటిని రెండింతలు దౌడు తీయిస్తూ ఉన్నాడు. అటువంటి కళని మొత్తాన్ని కూడా అక్కడ బయటపెట్టి, అంటే ఆత్మవిశ్వాసం ద్వారా వచ్చినటువంటి నమ్మకం ఏదైతే ఉందో, నేను ఉండగలను, నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది అనేటటువంటి నమ్మకం మీద వచ్చేటటువంటి లేక చేసేటటువంటి పని ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఉత్తర కుమారుడు అంత ఆవేశంగా ఆ గుర్రముల్ని మొత్తాన్ని కూడా చాలా గొప్పగా నడుపుతూ ఉంటే, అప్పుడు కురుసేన మొత్తం చూసింది ఏదో విధంగా ఈ రథాన్ని అడ్డుకోవాలి, దీన్ని అడ్డుకుంటే అర్జునుడు ఆగిపోయినట్లే, కురుసేన మొత్తం క్షేమంగా ఉన్నట్లే, దీన్ని విడిచిపెట్టామా, ఈ ఉత్తర కుమారుడికి ఏమాత్రమైనా సరే ఈ రథం దూర్చడానికి అవకాశం ఇచ్చామా, మన పని అయిపోయినట్లే అని చెప్పి ఒక్కసారిగా అందరూ ఎదురు వస్తూ ఉన్నారు. వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా ఉత్తర కుమారుడు ఎదురుగా వస్తూ ఉన్నటువంటి సేనని మొత్తాన్ని తప్పిస్తూ ఉన్నట్లుగా వెళ్తూ ఉన్నటువంటి రథాన్ని ఒక్కసారి ఎడం వైపుగా తిప్పాడు. ఆశ్చర్యపోయాయి, ఏమిటి మనం ఎదురొస్తే తప్పించుకుంటున్నాడా వీడు అని చెప్పి ఆ సేనలన్నీ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే, వెంటనే ఆ ఎడం వైపుగా తిప్పినటువంటి రథాన్ని వెనక నుంచి తీసుకుని వచ్చి వీళ్ళందరికీ ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్లుగా ఒక మండలాకారంలో గుండ్రంగా ఈ రథాన్ని వీళ్ళందరి నుంచి తిప్పుకుంటూ వచ్చి మళ్ళీ వాళ్ళ ఎదురుగా వచ్చి చేరాడు. ఆశ్చర్యపోయినాయి కురుసేనలు, ఏం వేగం, ఏం ఆలోచన, ఎంతటి చురుకుదనం, ఎంత గొప్పగా ఉన్నది సారథ్యం అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు, భ్రమకి కూడా లోనయ్యారు. మన ముందు ఇప్పుడు రథం వెళ్ళిందా, రథం వెళితే ఆ రథం అటువైపు వెళ్ళిపోయింది అక్కడ కనిపించాలే, ఇటు కనిపిస్తోంది అనుకుంటున్నారు. లేదు లేదు, మన వెనక నుంచి ప్రదక్షిణంగా వచ్చింది అని చెప్పి ఒకడు అనుకుంటూ ఉంటే, అలా ప్రదక్షిణంగా వచ్చేటట్లయితే కొంత సమయం పడుతుందే, అప్పుడే వచ్చి నిల్చున్నదే, ఇదెట్లా కుదిరింది, ఇలా పరిపరి విధాల వాళ్ళందరూ కూడా భ్రమకి లోనవుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు అర్జునుడు చాలా
గొప్పగా ఆ రథం మీద సుఖాసీనుడై ఇక గురువుగారి దగ్గరికి వచ్చాను కాబట్టి ఆయనకి ఒకంత పూజ చేసుకోవాలి అని చెప్పి అనుకుని సంసిద్ధుడు అవుతూ ఉన్నాడు. ఉత్తరుడు ఏమాత్రము భయపడట్లేదు. కృపస్య రథమాస్థాయ వైరాటిహి అకుతో భయః, ఏమాత్రము భయం లేదు, వేగంగా వచ్చాడు. ఎదురుగా కృపాచార్యుల వారి రథానికి ముందరగా ఈ రథాన్ని ఆపాడు. అలా కూర్చుని ఉన్నాడు. ఏమాత్రము పెద్దవారే, కృపాచార్యుల వారే, ఇంతవరకు ఎప్పుడు ఆయన్ని చూడలేదే, మహానుభావుడైనటువంటి వాడు నా ముందర ప్రకాశిస్తూ ఉన్నాడే, చిన్నప్పుడు వీళ్ళందరికీ విద్య చెప్పాడే, ఒకంత ఆయన ఇప్పుడు అస్త్రాలు వేస్తే నా పనేమవుతుందో, అసలు ఆ ధ్యాస ఉంటేగా. అలా కూర్చున్నాడు. వెనకాల అర్జునుల వారు ఉన్నారు. అనేటటువంటి ఉత్సాహం అతనిలో ముంచుకుని వస్తూ ఉంటే ఏమాత్రము కూడా ఆందోళన వ్యగ్రత లేకుండా అలాగే ఉండి ఉన్నప్పుడు ఆ సమయానికి వెంటనే అర్జునుడు చాలా ఉత్సాహంతో లేచి నుంచున్నాడు. నుంచుని వెంటనే తన దగ్గర ఉండేటటువంటి దేవదత్తం అనేటటువంటి దాన్ని, ఆ శంఖాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఒక్కసారిగా బలాన్ని అంతా కూడా ఉపయోగిస్తూ చాలా పెద్దగా ధ్వని వచ్చేట్లుగా చాలా గొప్పగా దాన్ని పూరించడం మొదలుపెట్టాడు. ఆ శంఖాన్ని తీసుకుని బాగా బలమంతా ఉపయోగిస్తూ గట్టిగా ఊదాడు. తన పేరు కూడా చెప్పుకున్నాడు. అర్జునోహం ఆగతః అన్నట్లుగా వేగంగా చాలా గంభీరంగా బిగ్గరగా తన పేరును కూడా చెప్పుకున్నాడు. నేను వచ్చాను అర్జునుణ్ణి అని చెప్పి అక్కడ యుద్ధరంగంలో నేను వచ్చాను గురువుగారు అని చెప్పి తెలియజెప్పుకునేటట్టుగా ఒక్కసారిగా పేరుతో సహా చెప్పి శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వని ముల్లోకాల్ని వ్యాపించింది. చాలా భయంకరంగా ఉన్నది నాయన జనమేజయ. అంతటి అర్జునుడు ఆ సమయంలో కృపాచార్యుల వారి ఎదురుగా నుంచున్నటువంటి వాడై అంత గొప్పగా శంఖధ్వని చేస్తే ఆ శంఖధ్వని ఎలా ఉందనుకుంటున్నావు? తస్య శబ్దో మహానాసీత్ ధమ్యమానస్య జిష్ణున తథా వీర్యవతా సంఖ్యే పర్వతస్యేవ దీర్యత పూజాయాం చక్రణే శంఖం కురవః సహ సైనికాః అర్జునేన తథాధ్మాతః శతధా యన్న దీర్యతే దివమావృత్య శబ్దస్తు నివృత్త శుశ్రుమే పునః సృష్టో మఘవతా వజ్రః ప్రపతన్నివ పర్వతే ఏతస్మిన్నంతరే వీరో బలవీర్య సమన్వితః అర్జునం ప్రతి సంరబ్ధః కృపః పరమదుర్జయః అమృష్యమాణస్తం శబ్దం కృపః శారద్వతస్తదా అర్జునం ప్రతి సంరబ్ధో యుద్ధార్థీ సమహారథః మహోదధిచ మాదాయ దద్మౌ వేగేన వీర్యవాన్ సతు శబ్దేన లోకాం స్త్రీనావృత్య రథితాం వరః ధనురాదాయ సుమహత్ జ్యాశబ్దమకరోత్తదా తౌ రథౌ సూర్య సంకాశౌ యోత్స్యమానౌ మహాబలౌ శారదా వివజీమూతౌ వ్యరోచేతాం వ్యవస్థితౌ. శంఖధ్వని మహానాసీత్ ధమ్యమానస్య జిష్ణున, ఆ శంఖం నుంచి వచ్చేటటువంటి ధ్వని అంతకముందర మనం అర్జునుడు వస్తూ ఉన్న సమయంలో అర్జునుడు చేసినటువంటి శంఖధ్వని ద్వారా వచ్చినటువంటి ఏవేవైతే భూమ్యాది సకల లోకముల యందలి ప్రకంపనలను గురించి వివరంగా చెప్పుకుని వాటిని వివరించుకున్నామో అటువంటి విధంగా సేనా మధ్యలో కృపాచార్యుల వారి ఎదురుగా నుంచుని యుద్ధం ఇంకొన్ని క్షణాల్లో ఆరంభించబోతూ ఉన్నప్పుడు అర్జునుడు చేసినటువంటి ఆ శంఖ శబ్దం కూడా తత్సమానంగానే ఉన్నది. మొత్తం స్వర్గలోకం దాకా పాకిందా ఈ అర్జునుడు చేసినటువంటి ఈ ధ్వని అన్నట్లుగా ఉన్నది. అంటే ధ్వనిని ఎందుకు ఇంత వివరించుకుంటున్నాం అంటే ఆ యుద్ధం విషయంలో తన సన్నద్ధతని తెలియజేస్తూ నేను ఏమాత్రము భయపడట్లేదు. ఏమిటి, ఈనాడు ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను మీ అందరినీ చూసి భయపడి ఏదో వెనక్కి వెళ్ళిపోతాను అనేటటువంటి ఆలోచన మీరు చేసుకోవద్దురా అని చెప్పి సైనికులకి హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా,
ఆ దుర్యోధనుడో లేక కర్ణుడో ఈ అర్జునుణ్ణి చూసి చిన్నప్పుడు చదువు నేర్పినటువంటి గురువు గారి దగ్గర వీడు వంగక ఉంటాడా? ఈనాడు వీడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూసి భయపడి వాళ్ళ పాదాలకి నమస్కరించక ఊరుకుంటాడా? వాళ్ళకి ఆధీనుడైపోయినటువంటి వాడే, వాళ్ళ చెప్పినటువంటి విధంగా వాళ్ళు ఏ మాటైతే చెప్పారో, ఏ మాటైతే ఇప్పుడు చెయ్యమంటారో దాన్ని పరిపాలించకుండా ఉంటాడా? వాళ్ళ అధీనంలో ఉండవలసినటువంటి వాడే కదా అని చెప్పి ఎవరన్నా అనుకుంటే ఆ భ్రమని మొత్తాన్ని కూడా వాళ్ళకి తొలగించి నేను గురువులయందు గౌరవంతో ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ జరిగేటటువంటిదే. ప్రస్తుతం యుద్ధంలో ఉన్నాం, క్షత్ర ధర్మం ప్రకారం నేను అందరితోటి యుద్ధం చేస్తాను, ఎవరితోటి కూడా యుద్ధం చెయ్యకపోవడమో లేక భయపడమో అనేటటువంటిది లేదు అనేటటువంటి సందేశం ఇవ్వడం కోసమా అన్నట్లుగా శంఖాన్ని తీసుకుని పూరించాడయ్యా. ఆ ధ్వని ఇంత గొప్పగా ఉన్నది అంటే శంఖం ఎంత ఉత్సాహంగా అతను పూరించాడో ఆలోచించుకోవాలి. అతను శంఖం అంత గొప్పగా పూరించాడు అనంటే మనసులో యుద్ధ సన్నద్ధత ఎంత గొప్పగా ఉన్నదో కూడా మనం తెలుసుకోవాలి అనేటటువంటి అర్థం ఇక్కడ వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పకనే చెప్తూ ఉన్నారు. అలా జనమేజయుడు వింటూ ఉండగా నాయన ఆ సమయంలో కౌరవ సైనికులందరూ కూడా అర్జునుడు చేసేటటువంటి శంఖం ద్వారా వచ్చిన శబ్దానికి చిల్లులు పడిపోయినటువంటి చెవులతో ఉన్నటువంటి వారు ఒకంత భయపడి బాధపడి ఇందాక అక్కడెక్కడో ఇతను పూరిస్తే వచ్చినటువంటి శబ్దము ఇదే కదా, ఇప్పుడు మన ముందరికి వచ్చి పూరించాడు, అంత దూరంలో పూరించినటువంటి శంఖశబ్దాన్నే మనం భరించలేకపోతే ఇక్కడికి వచ్చి ఇలా చేస్తే మన ప్రాణములు ఏం కావాలే, మనం యుద్ధం చేస్తామా చెయ్యమా, ఇలా మనల్ని భయపడితే ఇక మనం ఉండగలమా, అర్జునుడి పరాక్రమం ముందు మనందరం కూడా సరి తూగగలమా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నటువంటి వారే ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు. అసలు ఇంత పెద్ద శబ్దం ఈ శంఖం నుంచి వస్తే, అర్జునుడు ఇంత పెద్దగా ఈ శంఖనాదం చేస్తే ఇప్పటిదాకా ఇది 100 ముక్కలు కాకుండా ఎలా ఉన్నది, ఇంకొకటైతే ఈ పాటికి 100 ముక్కలైపోయి అటు ఇటు పడిపోయేదే. ఎంత గొప్పదైనటువంటి శంఖాన్ని ధరించాడు ఈ మహాత్ముడు, ఎంత గొప్పగా ఆ శంఖ శబ్దము ఉన్నది అని చెప్పి పూజాయాంచక్రిరే శంఖం కురవస్సహ సైనికా వాళ్ళందరూ మనస్సుల్లో ఆనందపడుతూ అర్జునుణ్ణి ప్రశంసించడం ఆరంభించారట. అలా వాళ్ళందరూ కూడా అర్జునుణ్ణి ప్రశంసం చేస్తూ ఉంటే ఆ పైన ఈ శబ్దము చాలా గొప్పగా వస్తూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకుని ఏ పర్వతం మీదైనా వేశాడా, ఆ వేసినటువంటి శబ్దం ఎలా ఉందో ఈ శంఖశబ్దం ఇలా ఉన్నది, అదేవిధంగా ఇది కూడా అనిపిస్తోంది అని ఇంకొంతమంది అనుకుంటూ ఉన్నారట. అప్పుడు శంఖశబ్దాన్ని విన్న తర్వాత ఎదురుగా ఉన్నటువంటి కృపాచార్యుల వారు ఒక్కసారి చూశారు, ఆహా శంఖశబ్దం చేస్తున్నావా, సరే నేను కూడా సిద్ధమే, ఏం భయం లేదు అని ఆయన కూడా తన శిష్యుడు చిన్నప్పటి శిష్యుడు తను చేస్తూ ఉన్న ఈ శంఖశబ్దాన్ని మొత్తాన్ని కూడా విన్నటువంటి తరువాత వెంటనే యుద్ధార్థి సమహారథ మహోదధిజమాదాయ, మహోదధి అంటే సముద్రము అనర్థం, మహోదధిజం అంటే సముద్రమునందు పుట్టినటువంటి దాన్ని అంటే శంఖాన్ని ఆదాయ ఆయన కూడా తీసుకున్నాడు. తీసుకుని వెంటనే ఆయన కూడా ఉత్సాహంగా చాలా గొప్పగా ఆయన కూడా శంఖాన్ని పూరించాడు. ఈ శబ్దం ఆగింది, ఆ శబ్దం ఆరంభమయ్యింది, అది ముల్లోకాల్ని కూడా చుట్టి వచ్చేంతటి భయంకరంగా ఉన్నది. లోకాన్ స్త్రీన్ ఆవృత్య, 3 లోకాల్ని కూడా అది ఆవరించి ఉన్నది అన్నట్లుగా అంత గొప్పగా శబ్దమంతా కూడా వస్తూ ఉంటే వెంటనే గురువుగారు ధనురాదాయ సుమహత్ జ్యాశబ్దమకరోత్తదా తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని తీసుకున్నారు, వింటినారిని గట్టిగా లాగారు, ఒక్కసారి విడిచిపెట్టారు, పెద్దదైనటువంటి శబ్దం వస్తూ ఉన్నది.
ఈ గాండీవం నుంచి ఎంతైతే శబ్దం వస్తుందో ఇతపూర్వం అర్జునుడు చేసినప్పుడు ఎంత వచ్చిందో దానికి సరిసమానంగా వచ్చిందా అన్నట్లుగా పెద్ద శబ్దం వస్తూ ఉంటే ఇటు శంఖ శబ్దం అటు ఈ వింటినారి నుంచి వచ్చినటువంటి శబ్దం రెండూ కూడా కలిసి అక్కడ పెద్దదైనటువంటి యుద్ధ సన్నద్ధతని తెలియజేస్తూ ఉన్నాయి భయంకరమైనటువంటి వాతావరణాన్ని రెండూ కూడా కల్పిస్తూ ఉన్నాయి నాయన జనమేజయ ఇలా ఈ విధమైనటువంటి ఈ ప్రవర్తన అక్కడ యుద్ధ రంగంలో అర్జునుడు చేసేది లేక కృపాచార్యులు వారు చేసేది అది యుద్ధ సన్నద్ధతని తెలియజేసుకోవడం పరస్పరం ఒకరికొకరు నేను సిద్ధం అంటే నేను సిద్ధమే నేనేం ఆగేవాణ్ణి కాదు అని చెప్పి ఒకరికొకరు తమ అభిప్రాయాలని ఇలా శబ్దముల ద్వారా లేక ఇటువంటి క్రియల ద్వారా తెలియజేసుకుని ఆ పైన యుద్ధాన్ని ఆరంభించుకుంటారు ఇలా వీళ్ళిద్దరూ కూడా సన్నద్ధులై ఉంటే తౌరథం సూర్య సంకాశం వాళ్ళిద్దరూ మహారథులు సూర్య సములైనటువంటి వారు ఇద్దరూ కూడా అంతటి చక్కదైన సూర్య తేజస్సుతోటి వెలుగొందిపోతూ ఉన్నటువంటి కృపార్జునులు ఇద్దరూ కూడా చాలా గొప్పగా యుద్ధంలో పాల్గొనబోతూ ఉంటే శరత్కాలంలో వచ్చేటటువంటి మేఘములు రెండు ఒకటికి ఒకటి ఎదురుపడి కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో మనం ఆకాశంలో చూస్తూ ఉన్నప్పుడు అటువంటి విధంగా ఇక్కడ వీళ్ళిద్దరూ ప్రకాశించారు నాయన ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి జనమేజయుడికి వైశంపాయన మహర్షి ఈనాటి ఈ యుద్ధం ఏ విధంగా ఆరంభమవుతోందో ఆరంభం ముందర అర్జునుడు చేసినటువంటి పనులు ఎట్లాంటివో అలాగే ఈ ఉత్తర కుమారుడు ఎంత ఉత్సాహంగా అక్కడ యుద్ధంలో తను కూడా పాల్గొంటూ ఉన్నాడో కృపాచార్యుల వారి మనస్సు ఏమిటో అవన్నీ కూడా తెలియజేసినాయి అర్జునుడు ఆ సమయంలో కూడా ఆయనకి ఎదురుగా వెళ్తూ ఉంటే ఈ ఉత్తర కుమారుడు రథాన్ని ప్రదక్షిణంగా చేసి తీసుకొచ్చాడు గురువులకి నమస్కరించుకున్నాడు చిన్నప్పుడు విద్యాభ్యాసం ఆయన దగ్గర చేసినందున ఆయనకు కూడా నమస్కరించి ఇక ఆయన అర్జునుడు యుద్ధానికి సిద్ధుడై ఉండగా కృపాచార్యుల వారు మనస్సులో అర్జునుడి మీద ప్రేమ ఉన్నప్పటికీ క్షత్రియ ధర్మం అనేటటువంటిది అర్జునుడి యందు ఉంది కాబట్టి తను కూడా ఇక యుద్ధం చేసి తీరవలసినదే అనేటటువంటి నిశ్చయంతో సన్నద్ధులై ఉన్నారు నా దగ్గరికి నువ్వు వచ్చావు నీ దగ్గరికి నేను రాలేదు కాబట్టి ఇగో ఇక అర్జున చూసుకో నేను కూడా ఇప్పుడు నా అస్త్రాల్ని శస్త్రాల్ని ప్రయోగిస్తా కాచుకో అన్నట్లుగా గురువుగారు కూడా సన్నద్ధులై మొట్టమొదట వారే బాణప్రయోగం చేయబోతూ ఉన్నారు ఎలా బాణప్రయోగం చేశారో ఇద్దరి మధ్య యుద్ధం ఏ విధంగా జరుగుతూ ఉన్నదో చుట్టుపక్కల ఉన్నటువంటి కౌరవ సేనలో కలిగినటువంటి భయం ఎటువంటిదో వాళ్ళందరూ కూడా అర్జునుణ్ణి అంత దగ్గరగా గురువులైనటువంటి కృపాచార్యుల వారిని మీద పోటీగా యుద్ధం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని మొత్తాన్ని చూపిస్తూ ఉన్నటువంటి అర్జునుడి వీర్య గుణ విశేషములు ఎంతటివో అవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా చూసి ముచ్చటపడుతూ ఓ పక్క భయపడుతున్నారో ఆ విశేషాలని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తప్పక తెలుసుకుందాం మన నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసం అనేటటువంటిది నేను చెయ్యగలను అనేటటువంటిది అంటే నేనే చెయ్యగలను అంటే దాన్ని అహంకారం అంటారు నేను చెయ్యగలను అని అంటే అది ఒక విధమైనటువంటి అహంకారమే నేను కూడా చేస్తాను అంటే అది ఒక విధమైనటువంటి అహంకారం అయితే సాత్విక రాజస తామస అనేటటువంటి మూడు అహంకారాలు ఉంటాయి నేను మాత్రమే ఇకెవరూ కాదు అనేటటువంటి అహంకారం తలకెక్కితే దాన్ని తామసాహంకారం అంటారు అది ఎవ్వరికీ ఉండకూడదు నేను కూడా చెయ్యగలను అనేటటువంటి దానికంటే ముందరగా నేను చేస్తాను పూర్వం దానికి దీనికి భేదం నేను మాత్రమే చేస్తాను నేను చేస్తాను ఆ నేను చేస్తానన్నంలో కూడా ఒకంత రాజసం కాబట్టి అది రాజసాహంకారం కిందకి చెప్పారు ఇక మూడవది నేను చేస్తాను నేను కూడా చెయ్యగలను అనేటటువంటిది ఇది సాత్వికాహంకారం కిందకి వస్తుంది మనకి అప్పుడప్పుడు సాత్వికాహంకారంతో పనిపడుతూ ఉంటుంది రాజసాహంకారం వద్దు లేక తామసాహంకారం వద్దు కొన్ని కొన్ని పనులు పూర్తి చెయ్యాలి అని అంటే
ఒకింత సాత్విక అహంకారం అప్పుడప్పుడు ఉండి తీరవలసినదే. అటువంటి సాత్విక అహంకారం తోటి ఈనాడు నేను కూడా చేస్తాను, నేను అర్జునుడితో పాటుగా యుద్ధంలో పాల్గొంటాను అనేటటువంటి ఆనందంతో, అదేం దోషమైనటువంటిది కాదు, ఆ అహంకారం కొన్ని కొన్ని పనులను పూర్తి చేయిస్తుంది, అది రాజసానికి తామసానికి వెళ్లకుండా కాపాడుకోవాలి. అటువంటి మంచి ఆత్మవిశ్వాసంతో కూడిన నమ్మకాన్ని కూడా పెంచుకుని ఉత్తర కుమారుడు యుద్ధం చేయగలుగుతున్నాడు, యుద్ధంలో పాల్గొనబోతూ ఉన్నాడు, పాల్గొంటున్నాడు అని అంటే అది అతను పెంచుకున్నటువంటి నమ్మకం. సద్గురువుల్ని ఆశ్రయించడం, పెద్దలని ఆశ్రయించి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం, వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని వినేటటువంటి గుణాన్ని కలిగి ఉండడం అనేటటువంటి విశేషం ద్వారా మాత్రమే సంప్రాప్తించినది. మనం కూడా మన నిత్య జీవితంలో ఇటువంటి భావాన్ని పెంపొందించుకుని మంచి పనులు చేసేటటువంటి సమయంలో పెద్దల యొక్క ఆశీర్వచనములు తీసుకుంటూ వాళ్ళని ఆశ్రయించి వారు చెప్పిన మాటలు వింటూ చేసుకుంటూ వెళ్తే ఇగో ఉత్తర కుమారుల్లాగానే మనం కూడా మన నిత్య జీవితంలో ఉత్తర కుమారుడు ఆ యుద్ధరంగంలో ముందుకు వెళ్ళినట్లుగా జీవితం అనేటటువంటి ఈ యుద్ధరంగంలో మనందరం కూడా ముందరికి వెళ్ళగలుగుతాం. అటువంటి శక్తిని మనకి ప్రసాదించమని శ్రీవారిని మనందరం కూడా మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ శ్రీవారి ఆశీస్సులతో ఈనాటి ఈ శ్లోకములను అఖండంగా ఆచార్యముఖంగా ఇప్పుడు పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్య చెప్పినటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలను పారాయణ చేద్దాం. అథ విరాట పర్వణి సప్త పంచాశత్తమః అధ్యాయః. వైశంపాయన ఉవాచ దృష్ట్వా వ్యూఢాన్యనేకాని కురూణాం కురునందన తత్ర వైరాటిం ఆమంత్ర్య పార్థో వచనమబ్రవీత్. అర్జున ఉవాచ జాంబూనదమయీ వేదీ ధ్వజేయస్య ప్రదృశ్యతే తస్య దక్షిణతో యాహి కృపః శారద్వతో యతః వైశంపాయన ఉవాచ ధనంజయ వచ శ్రుత్వా వైరాటిః త్వరితస్తతః హయాన్ రజత సంకాశాన్ హేమభాండాన్ అచోదయత్ ఆనుపూర్వ్యాతో తత్సర్వం ఆస్థాయ జవముత్తమం ప్రాహిణోచ్చంద్ర సంకాశాన్ కుపితానివ తాన్ హయాన్ సగత్వా కురు సేనాయాః సమీపం హయకోవిదః పునరావర్తయామాస తాన్ హయాన్ వాతరం హసః ప్రదక్షిణం ఉపావృత్య మండలం సవ్యమేవ చ కురూన్ సమ్మోహయామాస మత్స్యో యానేన తత్వవిత్ కృపస్య రథమాస్థాయ వైరాటిః అకుతో భయః ప్రదక్షిణం ఉపావృత్య అస్థౌ తస్యాగ్రతో బలి తతోర్జునః శంఖవరం దేవదత్తం
देवदत्तम महारवम महारवम प्रदद्भौ प्रदद्भौ बलमास्थाय बलमास्थाय नाम विश्राव्य च नाम विश्राव्य च आत्मनः आत्मनः तस्य शब्दो महानासीत महानासीत धम्यमानस्य धम्यमानस्य जिष्णुना जिष्णुना तथा तथा वीर्यवता संख्ये वीर्यवता संख्ये पर्वतस्येव पर्वतस्येव दीर्यतः दीर्यतः पूजयाञ्चक्रिरे पूजयाञ्चक्रिरे शंखं कुरवः कुरवः सहसैनिकाः सहसैनिकाः अर्जुनेन अर्जुनेन तथाद्वातः तथाद्वातः शतधा शतधा यन्नदीर्यते यन्नदीर्यते देवमावृत्य देवमावृत्य शब्दस्तु शब्दस्तु निवृत्तः निवृत्तः शुश्रुवे पुनः शुश्रुवे पुनः सृष्टो सृष्टो भगवता वज्रः भगवता वज्रः प्रपतन्निव प्रपतन्निव पर्वते पर्वते एतस्मिन् एतस्मिन् अन्तरे वीरो अन्तरे वीरो बलवीर्यसमन्वितः समन्वितः अर्जुनं प्रति अर्जुनं प्रति संरब्धः संरब्धः कृपः कृपः परमदुर्जयः परमदुर्जयः अमृष्यमाणः अमृष्यमाणः तं शब्दं शब्दं कृपः कृपः शारद्वतस्तदा शारद्वतस्तदा अर्जुनं प्रति अर्जुनं प्रति संरब्धो संरब्धो युद्धार्थी युद्धार्थी समहारथः समहारथः महोदधिजम् महोदधिजम् आदाय आदाय तद्भो तद्भो वेगेन वीर्यवान् वेगेन वीर्यवान् सतु शब्देन सतु शब्देन लोकान् स्त्रीन् लोकान् स्त्रीन् आवृत्य आवृत्य रथिनां वरः रथिनां वरः धनुरादाय धनुरादाय सुमहत् सुमहत् ज्या शब्दम् शब्दम् अकरोत्तदा अकरोत्तदा तौ रथौ तौ रथौ सूर्यसंकाशौ सूर्यसंकाशौ योत्स्यमानौ योत्स्यमानौ महाबलौ महाबलौ शारदाविव शारदाविव जीमूतौ जीमूतौ व्यरोचेताम् व्यरोचेताम् व्यवस्थितौ व्यवस्थितौ ओम नमो वेंकटेशाय ఈనాటి పారాయణాన్ని మనందరం కూడా చక్కగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పరమేశ్వర స్తోత్రమైనటువంటి శివసహస్రనామ స్తోత్రంలో ఒక భాగాన్ని ఆచార్య ముఖంగా పారాయణ చేసుకుని ఆ పరమశివుని అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గతి జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింప రాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృకెదన్. లోకంలో పరుడిగా ఈశ్వరుడిగా వెంకటేశ్వరుడిగా వెలుగుందేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణ సన్నిధిలో ప్రతినిత్యం మనం స్తోత్ర పారాయణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆలకించినటువంటి దివ్యమైన స్తోత్ర రాజాన్ని శివసహస్రనామ స్తోత్రాన్ని మనం భక్తితో చేసుకుందాం. అథ శ్రీ శివసహస్రనామ స్తోత్రం. వ్యాసర్గస్సు సంక్షేపో విస్తరః పర్యయో నరః ఋతుః సంవత్సరో మాసః
पक्षसंख्यासमापनः कलाकाष्ठालवामात्रा मुहूर्ताः क्षपाः क्षणाः विश्वक्षेत्रं प्रजाबीजम् लिंगमाद्यस्तु निर्गमः सदसद्व्यक्तमव्यक्तम् पिता माता पितामहः स्वर्गद्वारं प्रजाद्वारं मोक्षद्वारं त्रिविष्टपम् निर्वाणं ह्लादनश्चैव ब्रह्मलोकः परागतिः देवासुरविनिर्माता देवासुरपरायणः देवासुरगुरुर्देवो देवासुरनमस्कृतः देवासुरमहामात्रो देवासुरगणाश्रयः देवासुरगणाध्यक्षो देवासुरगणाग्रणीः देवातिदेवो देवर्षिः देवासुरवरप्रदः देवासुरेश्वरो विश्वो देवासुरमहेश्वरः सर्वदेवमयोचिन्त्यो देवतात्मात्मसंभवः उद्भित्रिविक्रमो वैद्यो विरजो नीरजो मरः ईड्यो हस्तीश्वरो व्याघ्रो देवसिंहो नरर्षभः विबुधोऽग्रवरः सूक्ष्मः सर्वदेवस्तपोमयः सुयुक्तशोभनो वज्री प्रासानां प्रभवो व्ययः गुहः कान्तो निजः सर्गः पवित्रं सर्वपावनः शृङ्गी शृङ्गप्रियो बभ्रूः राजराजो निरामयः अभिरामः सुरगणो विरामः सर्वसाधनः ललाटाक्षो विश्वदेवो हरिणो ब्रह्मवर्चसः स्थावराणां पतिश्चैव नियमेन्द्रियवर्धनः सिद्धार्थसिद्धभूतार्थो अचिन्त्यः सत्यव्रतः शुचिः व्रतादिभः परं ब्रह्म भक्तानां परमागतिः विमुक्तो मुक्ततेजाश्च श्रीमान् श्रीवर्धनो जगत् इति श्रीमन्महाभारते अनुशासनपर्वणि श्रीशिवसहस्रनामस्तोत्रम् सम्पूर्णम्।
ఇందులో భక్తానాం పరమాగతి అని భక్తులందరికీ కూడా ఉత్తమమైనటువంటి గతి అయినవాడు నిరతిశయము కైవల్య రూపము అయినటువంటి విశ్రాంతిని తెలియపరిచేటువంటి వాడు భక్తులు అనగా భగవంతునిలో లీనమయ్యేటువంటి వారు అని అంటే సైంధవకిల్య సలిల న్యాయంగా అంటే ఉప్పు నీటిలో వేస్తే ఏ రకంగా కరిగిపోతుందో అలా కరిగించుకునేటువంటి వాడు తనలో లీనం చేసుకునేటువంటి వాడు పరమాత్మ అని అద్భుతంగా స్తుతిస్తూ ఈ స్తోత్రాన్ని గనక చేసి ఉత్తమమైనటువంటి స్థితి పొందని ఎందరో మహర్షుల గురించి కూడా చెబుతూ ఇమం స్తవం సన్నీతేంద్రియశ్చ భూత్వా శుచిర్యః పురుషః పఠేత అభగ్నయోగో నియతో మాసమేకం సంప్రాప్నుయాత్ అశ్వమేధే ఫలం యత్. నియతేంద్రుడై శుచిగా పవిత్రుడై ఈ అష్టోత్తర సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే ఒక నెలపాటు నియబద్ధంగా పఠిస్తారో యోగభంగం లేకుండా వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలాన్ని పొందుతారయ్యా అని చెబుతూ అంతేకాకుండా స్థవరాజమిమం కృత్వా రుద్రాయ దధిరే మనః సర్వదోషాపహం పుణ్యం పవిత్రం చ యశస్వినః. సమస్త దోషాలను అపహరించేటువంటిది పుణ్యప్రదమైనటువంటిది పవిత్రమైనటువంటి ఈ స్థవరాజాన్ని రుద్రునిపై మనస్సు నిలిపి పఠించినట్లయితే వాళ్ళు కీర్తిమంతులవుతారు. అంతేకాదు యావంత్యశ్చ శరీరేషు రోమకూపాణి భారత తావంత్యబ్జ సహస్రాణి స్వర్గే వసతి మానవః. తన శరీరంలో ఎన్ని రోమాలుంటాయో అన్నాళ్ళు అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని పొందుతారయ్యా అని అద్భుత ఫలంతో కూడినటువంటి స్తోత్ర రాజాన్ని ఉపమన్యువు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అందించాడు. అటువంటి స్తోత్రాన్ని మనం భక్తితో శ్రీనివాసుని యొక్క దివ్య చరణ సన్నిధిలో చేసుకున్నాం. నిరంతరం ఇటువంటి భాగ్యం కలగాలంటే సదా ఆ శ్రీనివాసుని యొక్క దివ్య చరణద్వయమే శరణమని భావన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతినిత్యము పవిత్రమైనటువంటి గోవిందనామ సంకీర్తనంతో మనం మన పారాయణాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ రాణి శ్రీనివాస్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయటి కళాకారులతో కలిసి చేసుకుందాం. పరాత్పరుడైనటువంటి శ్రీనివాస స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుట వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన
ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శరంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామా గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద బట్టికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద
రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ రాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ స్వామివారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఈనాటి పారాయణాన్ని మనందరం కూడా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. ఇటువంటి విధంగా గోవిందనామ సంకీర్తనాన్ని ప్రతినిత్యము చేసేటటువంటి అదృష్టాన్ని ఇమ్మని స్వామివారిని మనందరం కూడా ప్రార్థిస్తూ పారాయణ ఫలాన్ని మొత్తాన్ని శ్రీవారి చరణారవిందముల దగ్గర సమర్పించుకుంటూ మంగళాంతంగా ఈనాటి పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. అథ నవగ్రహ ప్రార్థన. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్. పరపరస్తం మాత్రాహీనం చ యద్ భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథలోక క్షేమ ప్రార్థన. అథలోక క్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాజ్ఞేన మార్గేణ మహీం మహీషాః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. ఆయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. ఆయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్.
करोमि यत् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि करोमि यत् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मंगलम् श्रियः कांताय कल्याण निधये निधयेर्थिना श्रियः कांताय कल्याण निधये निधयेर्थिना श्रीवेंगड निवासाय श्रीनिवासाय मंगलम् श्रीवेंगड निवासाय श्रीनिवासाय मंगलम्